నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం తాజాగా ఆ ఒక వార్త అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతుంది మీరు కూడా చూసే ఉంటారు ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మొత్తం కూడా ఈసారి అస్సాంకేనని చెప్పి ఒక ట్రోల్ అయితే నడుస్తుంది ఆ ఎవరో ఫైర్ బ్రాండ్ అంటే రోజా కానివ్వండి నాని కానివ్వండి వల్లభనేని వంశీ కానివ్వండి విడుదల రజనీ కానివ్వండి ఆ జోగి రమేష్ అంబటి బాబు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా అంటే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకొక ఇరవై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని పాపం వాళ్ళు వావి వరుస లేకుండా నోటు దోరలు ప్రదర్శించారు అందరం చూశాం సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఓడిపోయే పరిస్థితి కనీసం గెలుస్తారని ఆశలు కూడా అక్కడ చిగురించట్లా పేరుని నాని గారు కూడా అందులో ఉన్నారు ఈరోజు పాపం ఆయన దెబ్బతో ఆయన కొడుకు పొలైపోతున్నాడు ఎవడో చేసిన పాపం ఎవడికో తగలటం అంటే వాళ్ళు కొడుకు చేసేయడం లేదు ఎవడికి తెలియదు కానీ ఈ నోటు దొరకలు కొడుకు తగులుతుంది సో ఏంటంటారు నిజంగా ఈ ఫైర్ ప్లాంట్స్ అందరూ ఈసారి ఓడిపోయే పరిస్థితి ఉందంటారా అంటే ఒకటి మన సుధాకర్ గారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనుక్షణం ప్రతిక్షణం చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ కూడా గ్లేర్ ప్రజలు ఒక తెర మీద సెవెంటీ ఎంఎం తెర మీద చూసినట్టుగా చూస్తారు అప్పటికప్పుడు మిమ్మల్ని వచ్చి చొక్కా పట్టుకోకపోవచ్చు మిమ్మల్ని ఏమి అనకపోవచ్చు కానీ ఒకసారి ప్రజల దగ్గర తీర్పు కోసం వెళ్ళినప్పుడు ఆ తీర్పు సరైన తీర్పు చెబుతారు రోజు కాబట్టి అందుకే గతంలో రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎన్ని ఆవేశాలు వచ్చినా ఎటువంటి వాళ్ళ మాటల్లో తడబడేవాళ్ళు కాదు జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు నిందాపూర్వకంగా కానీ అసభ్య వార్తలు కానీ అసత్య వా విషయాలు కానీ మాట్లాడేవాళ్ళు కాదు ఎందుకంటే వ్యక్తిత్వం అనేది మోర్ ఇంపార్టెంట్ ప్రధానం అత్యంత ప్రధానం నువ్వు ఏ పార్టీ తరఫున వచ్చినా వేస్తారు పార్టీ కాదు క్వశ్చన్ నువ్వు నీలో అసలు విషయం ఉండాలి వ్యక్తిత్వం అనేది ఉండాలి విశ్వాసం అనేది ప్రజలకి పారదర్శకత ఉండాలి ప్రజలకు గౌరవం ఉండాలి ఆ గౌరవం పోయిన తర్వాత నువ్వు ఎంత గెలిచే పార్టీ తరపున టికెట్ తెచ్చుకున్నా కూడా నువ్వు అర్హుడు కాదని ఎయిరు అది ప్రధానంగా జరుగుతుంది నేను ఎందుకంటే గత డెబ్బై తొమ్మిది నుంచి ఈ జర్నలిజంలో ఉన్నాను అనేక ఎన్నికలు చూసా అనేక మంది రాజకీయ నాయకులు తమంతటా తమ్ముకు వివాదాలు సృష్టించుకుని ఆ వివాదాల్లో అయిపోయారు మంచి వ్యక్తులు కూడా ఇప్పుడు కూడా అటువంటి వివాదాల్లోకి ఎవడన్నా మంటల్లో దూకిన వ్యక్తి ఏమవుతాడో అసభ్యంగా ప్రవర్తించి ప్రజా జీవితంలో అసంబద్ధంగా మాట్లాడి అహంపూర్త అహంకారపూరితంగా గనక చేసిన ఏ వ్యక్తులైనా సరే వాళ్ళకి ఫైర్ బ్రాండ్లు అని వాళ్ళ కొత్తగా మీరు టైటిల్స్ ఇవ్వచ్చు కానీ అది అహంకారపూరితమైన ప్రవర్తన అంటారు దాన్ని గతంలో అట్లా అహంకారంగా ఉండిన వ్యక్తులు మంటల్లో దూకిన మిడతల్లాగా కాలిపోయారు ఇప్పుడు ఈ మీరు చెబుతున్న ఫైర్ బ్రాండ్లు ఎవరైతే ఆ పేర్లు విన్నానో వాళ్ళకి ఎక్కడా కూడా కాన్షియన్సీలో ఒక వాళ్ళకి సానుకూలమైన వాతావరణం లేదండి వాళ్ళు ఎదురే ఎత్తిస్తున్నారు గతంలో ఈజీగా గెలవగలిగారు ఎవరిదో బొమ్మ పెట్టుకుని ఇవాళ ఆ బొమ్మ పెట్టుకున్న వ్యక్తి పరిస్థితే ఆ పులివెందుల్లో కష్టంగా ఉంది ఇవాళ బొమ్మలు గెలిపిస్తలేవు మీ ప్రవర్తన గెలిపిస్తుంది ఫస్ట్ టైం పరిచయం లేనప్పుడు ఏదో ఒక బ్రాండు గెలిపిస్తుంది కానీ ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు మీరు స చట్ట సభల్లోనూ ప్రజా జీవితంలోను బహిరంగ ప్రదేశాల్లోనూ తర్వాత పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా ఇవాళ ప్రజలు చూస్తున్నారు మీ హావభావాలు కూడా చూస్తున్నారు ఇప్పుడు సంబరాల రాంబాబు అన్నారు ఇందాక ఆయన మాట్లాడిన ఆడియోలు చూశారు ఆయన చేస్తున్న వీడియోలు చూశారు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అదే మీరు అన్నట్టే అంటారు సంబరాల రాంబాబు అని తర్వాత ఆయన రేపల్లి నుంచి సత్యనపల్లి వచ్చి పోటీ చేసినప్పుడు ఇక్కడ అవినీతికి దూరంగా ఉండాలి కదండి ఇక్కడ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పంచాయతీ పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు అన్న విషయం పార్టీ వర్గాలే వచ్చి పార్టీ పెద్ద ఆయనకి ఫిర్యాదులు చేసినాయి అవి అదే చనిపోయినకి ఇచ్చే అదే అన్న నష్టపరిహారానికి కూడా అక్కడ వాటా అయినంటే నువ్వు ఏదో ఇక డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా రోడ్లో అదో ఇదో చేసినప్పుడు నీ పర్సెంటేజ్ నువ్వు డిమాండ్గా తీసుకుని ఉంటావుగా ఇప్పుడు చచ్చిపోయినప్పుడు ఇచ్చేది ఎంత బాధాకరమైన పరిస్థితి అండి వాటిల్లో కూడా అందులో అమ్మాయి దిక్కులేని మహిళ అమ్మాయి అట్లాంటి అది ఒక ఉదాహరణగా చెబుతున్నా అట్లాగే రోజా గారు తలపెట్టిన వివాదం అనేది ఏదన్నా ఉందా ప్రతి వివా అంశంలోనూ ఆమె దూకుతుంది తర్వాత మహిళా సంఘాలు కూడా ఆమె మీద ఎవరన్నా వ్యాఖ్యలు చేసినా కూడా ఆమెకి సపోర్ట్గా రాను అని చెప్పేశారు ఆమెని మేము మహిళగా గుర్తించట్లేదు మేమే సిగ్గుపడుతున్నాము ఆమె మాట్లాడుతున్న మాటలు ఆమె తొడలు సరచటము ఆమె పీక్కుంటారా అదే ఇదే అసభ్య పదజాలం వాడటము ఏ రేప్ చేస్తారా అని శాసనసభలోనే అడగటం దా మహిళా సంఘాలు డిజోన్ చేసినాయి ఈవెన్ మేము మహిళగా గుర్తించట్లేదని మొన్న మధ్య బండారు సత్యనారాయణ మూర్తి గారు ఏదో మీద వ్యాఖ్యానించాడని ఆమె ఎప్పుడో గత కాలంలో పనిచేసిన సినిమా ముసలి వృద్ధతారుల బలం సపోర్ట్ తెచ్చుకుంది ఇక్కడ ఎవరో ఈ ఫీల్డ్లో రారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఉంది నిన్ను సపోర్ట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది ఇక కాడిపడేసిన ఎద్దులు ఉంటాయి ఇప్పుడు మాలాగా రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకి ఏం పోయేది ఉంది అట్లాంటి వాళ్ళు ఆమె ఎవరో ఖుష్బు రాధిక అలాంటి వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఆమెకి సపోర్ట్గా చెప్పారు వాళ్ళని తిట్టారు మీకు ఇప్పుడు రాక కొంత విలువ ఇచ్చాము మీరు ఆంధ్రప్రదేశ్లో ఆమె చేస్తున్న చాష్టలు ఏంటో తెలియకుండా ఆమెకు మద్దతుగా అనేటప్పటికీ వాళ్ళకి కూడా తర్వాత ఇంట్లో చెప్తారు కదండి సినిమాలు కూడా చవితి అమ్మ మీరు చేసిన తప్పు ఏదో మీకంటూ గౌరవం ఉంది వాళ్ళ మీరు ఆమె గారి తరఫున వెళ్ళేటప్పటికీ ఆ గౌరవం కూడా పోయిందని అట్లా అప్పుడు వంశీ గారు ఉన్నాడు ఆయన వెటర్నరీ డాక్టర్ అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నంతకాలం చాలా ఉందాగా ప్రవర్తించాడు ఇప్పుడు అట్లా అయిపోయాడు ఒకప్పుడు అట్ట అనేవాడు కాదు నేను పరిటాల రవీంద్ర శిష్యుడిని అని చెప్పుకునేవాడు పరిటాల రవీంద్ర గారు మహిళలకు ఎంత గౌరవం ఇస్తాడో మరి తెలుసు అట్లాంటిది ఆమె ఆయన భువనేశ్వర్ గారి గురించి అసందర్భ వ్యాఖ్యలు అసహ్యమైన వ్యాఖ్యలు అసత్యమైన వ్యాఖ్యలు చేసి ఆఖరికి తెలుగు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకే తలవంపులు తెచ్చాడు వాళ్ళకేం పెద్ద విలువ ఉందని కాదు కానీ వాళ్ళల్లో కూడా కొంతమంది తప్పేనన్నారు ఆ రోజు కూడా ఖండించారు కొందరైనా తప్పు అట్లాంటివి మాట్లాడకూడదని అదే కోవలో అంతకన్నా ఎక్కువ కోవలో నడిచిన ఆయన గుడివాడ నాని మొన్న ఈ మధ్య నేను ఎక్కడ ఒక పార్కులో కూర్చున్నాను మన సుధాకర్ గారు సరే అక్కడ రకరకాల మనుషులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు కదా బెంచీల మీద కూర్చున్నప్పుడు నాతో పాటు నేను పెద్దవాడిని కదా సీనియర్ సిటిజన్ ఒక ఆయన అక్కడ కూర్చున్నాడు సరే మీలాంటి ఆయన కూడా ఒక వచ్చి కూర్చుంటే ఏదో మాటల మీద ఏమయ్య బాబు నీదే ఊరు అన్నాడు ఈ ఆ కుర్రాడు చెప్పాడు మాది గుడివాడని గుడివాడా అదే ఆ బూతులు మాట్లాడే ఆయన ఆ ఊరేనా నీది అంటున్నాడు గుడివాడనేది లేదు ఆ బూతులు మాట్లాడే మంత్రి ఉండేవాడ అదే ఆ ఊరు అని ఆ పిల్లాడు ఏం మాట్లాడి బిక్కసాచిపోయాడు అతనికేమన్నా తప్పు ఉంది అందులో గుడివాడ నిజమే నియోజకవర్గం అని అని చెప్పాడు ఆ గుడివాడ మండలం అని ఈయనకే ముసలాయనికే ఆ గుడివాడ ఏం గుర్తుంది ఇతను బాగా గుర్తున్నాడు నాని కొడాలి నాని అదే బూతులు మా కొడాల నాని అని కూడా చెప్పలేకపోతున్నాడు ఆ బూతులు మాట్లాడుతాడు గడ్డం వేసుకునే అంటున్నాడు ఇట్టా ఉంది అప్పుడు ప్రభావితం అట్లా ప్రభావితం అయ్యారు అంటే ముస్లాయి మీదే అంత ప్రభావం అంటే యువత మీద ఇంకా పిల్లల మీద ఎట్లా చూపిస్తుంది లేడీస్ ఎట్టా అసహించుకుంటారు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వంశీకి కానీ కొడాల నాని కానీ మహిళలు ఎవరైనా ఓటేస్తారు ఆడ పార్టీ వాళ్ళు అయినా కూడా ఇప్పుడు మహిళని ఎవరినైనా వాళ్ళు అట్టాగే ట్రీట్ చేస్తారు అట్లా ఫైర్ బ్రాండ్లు అన్నారు కదా మీరు ఇంకెవరో ఇంకో ఫైర్ బ్రాండ్ చెప్పారు రజనీ విడదల రజని విడదల రజని ఆమె ఒక మహిళ ఉండి ఒక ఆరున్నర కోట్లు నేను చిలకలూరుపేట నియోజకవర్గం సీట్ ఇస్తాను ఒక మనిషి దగ్గర ఆరున్నర కోట్లు వసూలు చేస్తే ఆ పంచాయతీ సజ్జల రామకృష్ణ నాయుడు రాక వెళ్ళి పంచాయతీ చేసి ఒక మూడు కోట్లు అది ఇప్పించి ఆ తర్వాత చూద్దాం మర్చిపోమన్నారు రెండు మూడున్నర కోట్లు చిన్న విషయం అండి మా సహచరుడు ఆయన ఆ మాత్రం ఏదో పంచాయతీ తేల్చాడు అదే ఇంకొక వైఎస్ఆర్సీపీ లీడర్ అయితే అది కూడా పచ్చుకోకపోతే కొద్దిగా ఓపీన్ బెటర్ అంటారా అంతే కదా ఇప్పుడు కొద్దిగా జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని ఇప్పించాడు అదే కొంతమంది అయితే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆళ్ళు దబ్బేసి అవతల ఆడిని పంపిస్తారు మీ నువ్వు ఫిఫ్టీ తీసుకో అమ్మ నాకు ఫిఫ్టీ ఇవ్వమని జోగి రమేష్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంటి గేట్ల మీదకి వెళ్ళాడు ఏంటంటే ఇప్పుడు అయ్యేంటి ఆయన ఏ శాఖ మంత్రి ఎవరికీ తెలియదు ఇప్పుడు ఎవరు తెలియదు మాకు కూడా తెలియదు అట్ట ఉంది పరిస్థితి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నాడు కాకపోతే ఆయన సొంత ఇలాకాలో కూడా జగన్ అన్న కాలనీ పూర్తి చేయాలి అంటే బహుశా ఆయన కూడా ప్లాన్కి వెళ్ళాడు అండి మంత్రి పదవి కోసం అదే ఇప్పుడు జగన్మోహన్ అదే చెప్పబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలని ఒక ఉద్దేశం మీద ఆయన ఆ రోజున వెళ్ళాడు ఆయన మీద వెళ్ళే బదులు ప్రజావేదిక కూలుస్తున్నప్పుడు కనుక ఆయన బలప్రదర్శన పెట్టి ఆపి ఉంటే వాళ్ళ ప్రజావేదిక అందరికీ ఉపయోగపడేది కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి నువ్వు సాధిచ్చేదే ఉంది సరే మంత్రి పదవి ఇచ్చాడు అదే ప్రజావేదిక కూలుస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఉంటే ఒక చిరస్ హిస్టరీలో మిగిలిపోయాడు ఒక ప్రజల భవనాన్ని కాపాడటానికి సొంత పార్టీని కూడా కేర్ చేయకుండా వెళ్ళాడు ఆ ప్రజావేదిక నిలబడితే ఇవాళ ఎంతమందికి ఉపయోగపడేది అట్లా వీళ్ళు వీళ్ళండి ప్ర ఫైర్ బ్రాండ్లు అప్పుడు ఫైర్ బ్రాండ్ అయ్యేవాడు ఏది ప్రజావేది కోల్చకుండా ఆపినాడు ప్రజ అది ఇప్పుడు రోజు అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఆయన్ని నీటి పారుదల బదులు నోటి పారుదల శాఖ మంత్రి అనేవాళ్ళు అసలు ఆయన అవాకులు చవ్వాకులు ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అని పెద్ద డైలాగ్ లేదు సినిమాల్లో పవర్ఫుల్ డైలాగులు నీ దగ్గర పవర్ ఏది తొడలు కూడా కొట్టాడు వాజ్పేయి లాగా తొడలు శాసనసభలో తొడలు మోతలు మోగిని సీమటప్పకాయలాగా ప్రాజెక్ట్ గురించి ఇదిగో అయిపోద్ది అదిగో అయిపోద్ది ఆఖరికి ఏం లేకుండా వెళ్ళాడు ఇప్పుడు తర్వాత వచ్చిన రాంబాబు గారు ఏమంటున్నా అంటే ఆయన సంబరాలు రాంబాబు అన్నారు కదా ఆయన ఇప్పుడు ఏం చెబుతున్నాడు అంటే ఎవరు చూపగలుగుతాడు అండి జ్యోతిష్యం అది అవి నాటికి అవుతుంది అవును నాకు మాత్రం ఏం తెలుసు అంటున్నాడు ఆయన వచ్చాను నాకు ఏం తెలియదు అంటున్నాడు అంత అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు శాఖల మీద మనకు మంత్రి పదవి వచ్చిందా పేరుని నాని గారు ఆయన నాన్నగారు కృష్ణమూర్తి గారిని మంచి ట్రేడ్ యూనియన్ లీడర్ అండి పేరుని నాని గారు ఇట్లా మాట్లాడాడు కానీ కృష్ణమూర్తి గారు ఆయన జనార్దన్ రెడ్డి ఎన్ జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా చేశాడు ఆయన బోళా మనిషిగా తన అది బందర్ ప్రజలందరికీ చిరపరిచితుడు ఒక అడ్వకేటు ట్రేడ్ యూనియన్ తరపున బాగా పనిచేసేవాడు ఆయన పేరుని కృష్ణమూర్తి గారు అంటే అంత పేరు అలాంటిది వాళ్ళ పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే అది పవన్ కళ్యాణ్ మీద వాకులు విరుచుకు పట్టడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నీకు వ్యక్తిగతంగా ఉంటే ఉండొచ్చు ఆయన పార్టీ పెట్టుకుని ఆయన ముందుకెళ్తున్నాడు సరే ఆ వ్యక్తి ఆయన గురించి విమర్శిస్తే ఆయన విధానాలు పర్వాలా ఆయన కుటుంబ సభ్యుల గురించి ఆయన పెళ్ళిల మీద ఈ నాని గారు కూడా చేశాడు ఆ తప్పు ఇప్పుడు మరి పాపం కొడుకు తగులుతుంది అదే అంటున్నా ఆ పాపం పిల్లలకి అంటారు కదండి అది అంటారు పూర్వం పేరు నానికి అది వచ్చింది ఆయన తప్పుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పలానాళ్ళ అబ్బాయి అని చెప్తారు ఇప్పుడు నేను పేరు నాని గురించి చెప్పగానే నేను ఎవరు అబ్బాయి అని చెప్పాను కిస్ముత్తి గారి అబ్బాయి అని చెప్పాను కిస్ముత్తు గారికి మంచి పేరు ఉందండి అని చెప్పాము అట్లా ఏదైనా బిడ్డలకి తండ్రి అపకీర్తి అయినా కీర్తి అయినా వస్తుందండి ఆ కీర్తి కృష్ణముత్ గారి కీర్తి నానికొస్తే నాని అపకీర్తి వాళ్ళ అబ్బాయికి వస్తుంది అదే ఆయనేమో మంచి కీర్తి ఇచ్చాడు ఈయనేమో ఏమో చెడ్డ అపకీర్తి ఇచ్చాడు అట్లా మనం ఇప్పుడు కూడా అందుకే చెప్పింది రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనుక్షణం ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి ఏ ఒక చిన్న తప్పు అది మన కెరీర్ అంతా వెంటబడుతుందండి అలాగే ఒక మంచి కూడా కెరీర్ అంతా హెల్ప్ చేస్తుంది ఒక ఫలానా విషయంలో ఈయన బలే స్టాండ్ తీసుకున్నాడు అది కెరీర్ మొత్తం కూడా చెప్పుకుంటారు మనిషి పోయినా కూడా మంచి పని ఏదైతే చేసామో అది నిలబడుతుంది మన సుధాకర్ గారు మీరు అన్నట్టు వీళ్ళు ఈ కాల ఫైర్ బ్రాండ్లు ఆ కాల ఫైర్ బ్రాండ్ టూర్ ప్రకాశం గారు వాళ్ళు గుండెలు తీల్చుకుని వెళ్ళి తుపాకులు ఎదురొడ్డారు